గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఆరవ తరగతి సామాన్య శాస్త్రంలోని మొక్కలు వాటి భాగాలు విధులు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం సాధారణంగా మన ఇళ్లల్లో పాఠశాలల్లో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో చాలా రకాల మొక్కలు చూస్తూ ఉంటాం అన్ని రకాల మొక్కలు ఒకే రకంగా ఉండవు కానీ కొన్ని ముఖ్యమైన భాగాలను అన్ని మొక్కల్లో మనం చూస్తూ ఉంటాం మొక్కలలో వేరు కాండం పత్రం పుష్పం ఫలాలు చూస్తూ ఉంటాం మొక్క భాగాల విధులను తెలుసుకుందాం వేర్లు వేర్లు వివిధ రకాలు కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది ప్రధానమైన వేరును తల్లివేరు అంటారు సన్నని వేర్లను వేర్లు అంటారు ఈ వేరు వ్యవస్థను తల్లివేరు వ్యవస్థ అంటారు ఇక్కడ పటంలో మనం పరిశీలించినట్లయితే మధ్య భాగంలో పొడవైనటువంటి నిర్మాణాన్ని తల్లివేరు అని ఆ తల్లివేరు పార్శలకు లేదా పక్క భాగాలకు వచ్చినటువంటి సన్నని వేర్లను పార్శ్వ వేర్లు అని ఈ పూర్తి నిర్మాణాన్ని తల్లి వేరు వ్యవస్థ అని అంటారు కొన్ని మొక్కలలో కాండం భాగం నుంచి ఒకే రకమైన వేర్లు బయలుదేరుతాయి ఇటువంటి వేరును పీచువేరు అంటారు పీచువేర్లు అంటారు ఇందులో ప్రధానమైన వేరు ఉండదు అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి ఈ వేరు వ్యవస్థను పీచు వేరు వ్యవస్థ అంటారు పటంలో మనం పరిశీలించినట్లయితే ఇందులో అన్ని వేర్లు ఒకే రకంగా ఉన్నాయి ఇవి గుబురుగా ఒక గుంపుగా లేదా ఒక పీచు మాదిరిగా ఉన్నాయి కాబట్టి ఈ వేరు వ్యవస్థను పీచ్ వేరు వ్యవస్థ అంటారు వేర్లు విధులు మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు వేర్లు సహాయపడతాయి వేర్లు నేల నుండి నీటిని మరియు ఖనిజ లవణాలను శోషించి మొక్క ఇతర భాగాలకు అందజేస్తాయి అంతేకాకుండా కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి కొన్ని మొక్కలు వేర్లల్లో దాచిపెట్టుకుంటాయి మరికొన్ని కాండంలో దాచిపెట్టుకుంటాయి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వంటి మొక్కలు వేర్లల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి